దేవుని ఘనమైన నామములకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను శుభవార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు మనతో అంటున్న మాట చూడండి, శాంతిని మనకు అనుగ్రహిస్తున్నారంట ఆయన. అది కూడా ఎలాంటి శాంతి? ఆయన శాంతినే మనకు అనుగ్రహిస్తున్నారంట. ఈ రోజున ప్రపంచానికి డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, చదువులు ఉన్నాయి, అన్ని హంగులు ఉన్నాయి, కానీ లేనిది ఏంటంటే శాంతి. సమాధానమే లేదు, గుండెల్లో నెమ్మది లేదు. అయితే ప్రభు అంటున్నారు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నా, నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నా అంటున్నారు. ఇంతకీ ఆయన శాంతి ఏంటి? ఆయన శాంతి ఎలాంటిదంటే, యేసయ్య ఆయన శిష్యులు కలిసి సముద్రంలో ఒక చిన్న దోణిలో ప్రయాణం చేసి వెళ్తున్నారు. వెళుతున్న సమయంలో మధ్యలోకి వచ్చింది ఈ దోణి. సరిగ్గా మధ్యలోకి రానిచ్చి బీభత్సమైన గాలి ఈ దోణిని తోసేస్తుంది. తెరచాప పైకి లేపి ఎలాగైనా దోణిని ముందుకు నడిపించడానికి చాలా కష్టపడుతున్నారు. ఈ లోపల అలలు పైకి లేచి దోణిలో పడిపోతున్నాయి. ఇక దోణి మునిగిపోయే పరిస్థితి, అల్లాడిపోతుంది దోణి అటు ఇటు. ఆ టైంలో యేసయ్య వారితో ఉన్నారు కదా. యేసయ్య ఏం చేస్తున్నారంటే, ఇంత బీభత్సమైన తుఫాను గాలి, ఈ అలలు పైకి లేచి దోణిలో పడిపోతున్నాయి, ఈ బీభత్సంలో దోణి అమరమున తలగడగ చేసుకొని ఆయన నిద్రపోతున్నారంట. అరే, అంత బీభత్సమైన గాలి, అలా అలలు పైకి లేచి దోణిలో పడిపోతూ ఉంటే ఎలా నిద్రపోతున్నారంటే, అదేనండి ఆయనలో ఉన్న సమాధానం, అదే ఆయనలో ఉన్న శాంతి. చుట్టుపక్కల పరిస్థితి ఎలాగైనా ఉండనివ్వండి, ప్రశాంతంగా ఉన్నారాయన. ఈ రోజున ఆయన శాంతి అంటే అలాంటిదన్నమాట. ఈ రోజు నీ వాగ్దానం వింటున్న మీ కుటుంబంలో, మీ చుట్టుప్రక్కల పరిస్థితులు, అలాగే మీ ఆఫీసులో, లేకపోతే మీ స్కూల్లో, కాలేజీలో, మీ వ్యాపారం దగ్గర చుట్టుపక్కల పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, మీరు మాత్రం ప్రశాంతంగా, నెమ్మదిగా, శాంతిగా, సమాధానంగా ఉండే భాగ్యం ప్రభు మీకు ఇస్తారు. అదే దేవుని శాంతి, అదే దేవుని సమాధానం. ఈనాడు మన జీవితంలో ఆ సమాధానం ఉంటే ఎంత బాగుండు. బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చిన శాంతి, ఇలాంటి శాంతి పొందిన వారిని మనం చాలామందిని చూస్తాం. మీకు ఒకళ్ళిద్దరిని నేను ఉదాహరణగా చెప్తాను. కీర్తన గ్రంథం 3వ కీర్తనలో 5-6 వచనాలు మనం పరిశీలిస్తే, అక్కడ దావీదు అనే భక్తుడు ఆయన చక్కని మాట అంటాడు. యెహోవా నాకు ఆధారము అంటాడు. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించిన నేను భయపడను, అప్పుడు కూడా నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటాను అంటున్నాడు. 10,000 మంది మీదకొచ్చి ఇంటి చుట్టూ మోహరించి భయపెడుతున్నా ఈయన మాత్రం ప్రశాంతంగా పడుకొని చక్కగా తన నిద్రపోయి మళ్ళీ చక్కగా లెగుస్తాడంట. ఏంటయ్యా మీ ధీమ అంటే, పైన అంటాడు, ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టున్నప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇస్తాడు అంటాడు. అంటే ఎంతలా కష్టం వచ్చినా ఆయన నమ్మకం, ఆయన ధీమ ఏంటంటే, నేను మోకరించి ఎలుగెత్తి యేసయ్యా ఈ కష్టం నా మీదకి వచ్చింది, ఈ బాధ నా మీదకి వచ్చింది, ఈ సమస్య నా మీదకి వచ్చిందని దేవునికి నేను మొర్రపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు జవాబిస్తాడు, నాకు ఉత్తరమిస్తాడు అంటున్నాడు. ఎంత నమ్మకం అండి దేవుని మీద. అలాంటి నమ్మకం ఉంది కాబట్టే ఎంత ధీమాగా ఉండగలుగుతున్నాడు. 10,000 మంది దండెత్తి మోహరించానని భయపడి అంటున్నాడు. ఈరోజున దేవుని నమ్మిన వారికి ఎంత నెమ్మది ఉంటుందండి, ఇలాంటి సమాధానం. ఇలా మనం ఆలోచిస్తే
ఇంకొక భక్తుడు కూడా ఇదే మాట అంటాడు వాళ్ళు కౌరవ కుమారులు అంటారు 46వ కీర్తనలో మొదటి వచనంలో ఆ వచనం కానుండి మనం చూస్తే మొదటి వచనం అంటాడు దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు ఆపత్ కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు అంటాడు అంటే ఆపద వచ్చినప్పుడు నమ్ముకోదగిన సహాయకుడిన అంటూ రెండో వచనం కానుండి అంటాడు కావున భూమి మార్పు నొందొచ్చు నడి సముద్రాల్లో పర్వతాలు మునగొచ్చు వాటి జలములు ఘోషిస్తూ నరుగు కట్టొచ్చు ఆ పొంగునకు పర్వతాలే కదలిపోవచ్చు కానీ మేము మాత్రం భయపడం ఏంటయ్యా నీ ధీమ ఇంత బీభత్సమైన పరిస్థితికి వెళ్ళినా నువ్వు భయపడనంటున్న కారణం ఏంటంటే ఏడో వచనం అంటాడు సైన్యములకు అధిపతి యగు యెహోవా తోడుగా ఉన్నాడు ఆయన ఉద్ధరిస్తాడు నన్ను ఆయన మాకు తోడుగా ఉన్నాడు దేవుడు తోడుగా ఉన్నాడు ఇది ఎంత నమ్మకం అండి దేవుడు తోడుగా ఉంటే ఎలాంటి పరిస్థితులు కూడా వెళ్ళినా అవి ఏ హాని చేయవు అనే నమ్మకం ఈ రోజున దేవుని నమ్మిన వారందరికీ ఇలాంటి నమ్మకమే కావాలి దేనికి భయపడకూడదు ఈ రెండో కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు కదా గడాంధకరపు లోయలో సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను కారణం నువ్వు నాకు తోడై ఉన్నావు అంటే భయంకరమైన గాఢాంధకార పరిస్థితుల్లోకి వెళ్ళినా నేను భయపడను దేనికి భయపడను కారణం నువ్వు ఉన్నావు కదయ్యా నాకు తోడుగా ఏదొచ్చినా నువ్వు చూసుకుంటా కదయ్యా దేవుని నమ్మిన దావీదు దేవుని నమ్మిన కౌరవ కుమారులు నిజంగా ఎలాంటి మంచి మాట చెప్పారు అంటే దేవుడి మీద వారికి నమ్మకం ఉంది దేవుని నమ్ముకున్నారు వారికి దేవుని సమాధానం కూడా గుండెల్లో ఇచ్చేశాడు దేవుడు ఈ రోజున అదే నెమ్మది అదే సమాధానం ప్రతి దేవుని బెడుకు ఉండాలనేది దేవుని కోరిక 125వ కీర్తనలో మనం పరిశీలిస్తే అక్కడ అంటాడు యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కదలరు బెదలరు కొండ ఎలాగైతే ఉంటుందో ఎలాంటిది వచ్చినా అలా ఉంటారు దేవుని మీద నమ్మకం ఉంచేవారు ఈరోజు మీకు దేవుని మీద నమ్మకం ఉందా మీరు నిజంగా దేవుని నమ్ముతున్నారా పరిస్థితులను చూచి కలవరపడొద్దు కంగారు పడొద్దు ఏ పరిస్థితి ఎలా ఉన్నా మనల్ని కాపాడే దేవుడు మనతో కూడా ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు వాటన్నిటిని మొర్రపెట్టండి దేవునికి మొర్రపెట్టండి అన్నిటిని చక్కబెడతాడు అన్నిటికీ కుదురుబాటు కాలం తీసుకొనొస్తాడు మీ పరిస్థితులన్నిటిని చక్కదిద్దుతాడు నమ్మండి ధైర్యంగా ఉండండి దేవుని మీద నమ్మకం ఉంచిన ఎవర్ని దేవుడు సిగ్గుపడనివ్వడు కనుక మీరంతా కూడా దేవుడిచ్చే సమాధానం మీ గుండెల్లో మీరు పొందుతురు గాక ఆయన సమాధానం ఆయన శాంతి మీ అందరి కుటుంబాల్లో మీ జీవితాల్లో మీరు సమృద్ధిగా పొందుతురు గాక ఆమే నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి నా శాంతినే ఇస్తున్నాను నా సమాధానాన్నే ఇస్తున్నాను అన్నారు దయచేసి ఈ వాగ్దానం వింటున్న ప్రతి జీవితములో ప్రతి కుటుంబములో మీ శాంతి మీ సమాధానం అనుగ్రహించి తృప్తిపరచమని ఈ కొద్ది మనవులు నస్వరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ